హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు మై క్యాండీస్ గార్డెన్ ఈరోజు మనం ఫ్లాట్ అమ్మేశాం కదా సో దాని పక్కన మట్టంతా అట్లాగే ఉండిపోయింది అనమాట ఇదంతా వాళ్ళ ప్లేస్లోకి వెళ్తుంది సో మట్టి తోడుకోవాల్సిన అవసరం ఉంది ఇంకా వర్షాలు కూడా ఇప్పుడిప్పుడే పడుతున్నాయి సరే సీజన్ కాకపోయినా కూడా ఏవో ఒక వర్షాలు పడుతున్నాయి కదా సో మట్టా పాడైపోతుందని చెప్పి మొత్తం ఎత్తుకుంటున్నాను అనమాట రోజు ఒక మూడు నాలుగు బకెట్లు రోజు ఒక మూడు నాలుగు బకెట్లు అట్లా అంటే వెదర్ని బట్టి ఎండ ఉంటే తక్కువ కొంచెం చల్లగా ఉంటే ఎక్కువ అట్లా తోడి పోసుకుంటున్నాను చూసారా సో నా పని అయితే నేను స్టార్ట్ చేశాను చెట్ల కోసం అంటే రైనీ సీజన్ వర్క్ అయితే నేను స్టార్ట్ చేసుకున్నాను మీకు తెలుసు కదా నేను ఆల్రెడీ నారు కూడా పోసేసుకున్నాను వేరే మొక్కల కోసం నారు పోసుకున్నాను ఇప్పుడు మట్టి పోసుకుంటున్నాను తర్వాత ఎరువు తెప్పించేసి ఇంకా లిక్విడ్ ఫర్టిలైజర్స్ కూడా తయారు చేసుకున్నాం కదా మనము సో అవన్నీ కలుపుకొని ఇంకా నేను పార్ట్ కొన్ని కొన్ని పార్ట్స్ కూడా తయారు చేశాను మీరు చూసారు కిచెన్ వేస్ట్తో చాలా పార్ట్స్ కూడా నేను తయారు చేసి పెట్టుకున్నాను ఏమైనా నార కొంచెం పెద్దగా అవ్వ అవ్వగానే తీసి పెట్టుకోవటమే సో చూడండి మట్టి మట్టి అయితే బోళ్ళు అంత కష్టపడి పోసుకుంటున్నాను ఎండకి ఎంత చెమటలెక్కిపోతున్నాయంటే అసలు భరించలేనంత ఉక్క పోస్తుంది కానీ ఇంకా తప్పదు కదా ఇప్పుడు మళ్ళీ ఆ మట్టి అంతా పోతుంది వాళ్ళు ఇల్లు కట్టుకోవడం స్టార్ట్ చేశారంటే మన మట్టంతా అంతా వేస్ట్ అయిపోతుంది చూసారా ఎంత మట్టి నేను జమ చేసుకున్నానో ఈరోజు సో ఇప్పుడు నేను యాక్చువల్గా మట్టి మోసలిసిపోయాను సో అందుకే మీకు వేరే వేరే మొక్కలన్నీ చూపిస్తాను చూడండి ఇక్కడ కొంచెం పోసుకున్నాను మడులలో అక్కడ కొంచెం పోసుకున్నాను అలా ఒకే చోట కాకుండా ఈ మడులల్లో మొత్తము లాస్ట్ ఇయర్ పోసిన మట్టి అంతా కొంచెం ఇంకిపోయిందన్నమాట అంటే కిందికి డౌన్ అయిపోయింది స్ట్రింక్ అయిపోయింది సో మళ్ళీ మట్టి పోసుకుంటున్నాను చూసారే ఎక్కడైతే గుంటలు ఉంటాయో అక్కడ కింద నేలే కదా సో అలా పోసుకుంటున్నాను ఇవి ఒక వన్ వీక్ టెన్ డేస్ అవుతుంది బ్యాగ్ పెట్టిన వంకాయ మొక్కలు చక్కగా నాటుకున్నాయి ఇంకా ఎండాకాలము నాటుకుంటుందో లేదని ఒక బెంగ ఉండింది చూడండి అవైతే నేను ఓపెన్లోనే పెట్టాను కాకపోతే ఒక ఒక పూట మొత్తం నీడ వచ్చేస్తుంది అనమాట మనకి చింత చెట్టు నీడ ఇది చూసారా ఇది బ్లాక్ మిర్చి ఇదని ఫ్లవర్ వచ్చి మనకి పర్పుల్ కలర్లో ఉంటుంది బ్లాక్ మిర్చి ఫ్లవర్ సో ఇప్పుడు ఎండకు ఏంటంటే రాలిపోతున్నాయి ఇంకొక పదిహేను రోజులు అంటే నెక్స్ట్ టైం పూసే పూత ఏదైతే ఉంటుంది అంటే అది నిలబడుతుంది మనకు మిర్చీలు వస్తాయి చాలా స్పైస్గా ఉంటుంది ఇవి వచ్చి మనకి డిసెంబర్ ఆలు డిసెంబర్ ఆలు మొక్కలు ఇది మనకి బర్డై చిల్లీ ఎల్లో కలర్ ఫ్లవర్లో ఉంటుంది ఇది సో చెప్పాను కదా మట్టి మోస్తూ అలసిపోయా అలసిపోయే గ్యాప్లో మీకు నా మొక్కల్ని చూస్తున్నా చూడండి వంగనారు ఎంత చక్కగా వచ్చిందో ఇటువైపు ఒక రకం అటువైపు ఒక రకం పోసుకున్నాను ఎంత చక్కగా వచ్చింది చూడండి మన దగ్గర ఉన్న విత్తనాల జర్మినేషన్ అంతా హండ్రెడ్ పర్సెంట్ బాగుందండి మనం వేసుకోవటంలోనే తేడా చేయకుండా వేసుకుంటే చాలు దాని లోపల మిర్చినారు కూడా ఉందండి మొక్కలు ఇటు అన్నప్పుడు మీకు కనిపిస్తుంది లోపల చిన్నగా కనిపిస్తుంది కదా మిర్చి కూడా వేసుకున్నాను బడై చిల్లీ పక్కనే ఉంది కదా మొక్క సో దాని ఒక పండు అయిన కాయని అట్లాగే మట్టిలో గూడి చేస్తే బోల్డన్ని పిలకలు వచ్చాయన్నమాట ఇంక ఈరోజు కాసేపు అయ్యాక అంటే మట్టి మైటం అంతా అయిపోయాక ఈ ఆకంతా కోసుకుంటాను మొత్తం మిక్స్డ్ లీఫీ వెజిటబుల్ కర్రీ ఈరోజుకి మట్టి చూసారా ఆ పాత కుండీల్లో ఉన్నదంతా ఇట్లా ఈ రింగులు ఉన్నాయిగా రింగుల్లో కొట్టేశాను అనమాట కొట్టేసి మళ్ళీ కుండీల్లో కొత్తగా నింపుకుంటున్నాను ఇవి చూడండి ఎండాకాలం కూడా ఎంత ఫ్రెష్గా ఉన్నాయో మొక్కలైతే మనం అంటే నీడకు పెట్టాను కొంచెం నీడొస్తుంది ఒక పూటే ఎండొస్తుంది వస్తుంది పూదీనా చూడండి ఎన్నిసార్లు కట్ చేసుకున్నాను ఒక ఏడెనిమిది సార్లు కట్ చేసుకుంటు కట్ చేసుకొని ఉంటాను చాలా బాగా వస్తుంది ఎండాకాలం ఆకురలు బాగా వస్తాయండి సో మనం ఆ కూరల్ని కాన్సన్ట్రేట్ చేయొచ్చు కూరగాయలు కొంచెం పూతరాలు పోవడం ఇలాంటివి ఉంటాయి కాబట్టి ఇక్కడ చూసారా ఒక సీక్రెట్ సీక్రెట్ ఏం కాదు లేండి ఊరికే చెప్పా చూడండి చిన్న పిలక చిన్న మిరప పిలక పిలకో ఏదో పిలక ఆ మట్టిలో వచ్చిందనమాట దాన్ని పాడు చేయటం ఇష్టం లేక తెచ్చి ఆ పిలక పెట్టేసి టూ డేస్ అయింది ఇంకా అది అంటుకున్నట్టే ఉంది ఈ మూత పెట్టేశాను ఎండకి ఇది అవ్వకుండా అది మిరప పిలకో ఇంకా వంకాయ పిలుకో నాకు అర్థం కాలేదు సో టూ త్రీ డేస్ అయితే తెలుస్తుంది ఈ చింత చెట్టు అయితే మొత్తం వచ్చేసింది చూసారా మొత్తం నిన్నమన్న అంతా మూడుబారిపోయి ఉండిందా ఇప్పుడు మొత్తం ఆకొచ్చేసింది చిగురైతే వారంలో రెండు సార్లు చిగురు కోసుకోవడం ఇది మా గార్డెన్లో దొంగ మా చిన్నమ్మాయి అక్కడ చింత చెట్టు దగ్గర నిలబడి చిగురు కోసుకొని తింటుంది మళ్ళీ అంటే ఒక్క వర్షమే అండి ఒక్క వర్షానికి అసలు ఎంత చేంజ్ అయిందో గార్డెన్ అయితే చాలా చేంజ్ అయిందండి ఒక్క వర్షం అంటే నా పని చేసుకోవడానికి ఉత్సాహాన్ని ఇచ్చింది మొక్కలన్నీ దుమ్ము పోయి కొత్తగా తయారైపోయాయి అసలు ఎంత బాగుండిందో మొత్తం అంతా గార్డెన్ చూడటానికి అయితే చాలా బాగా అయిపోయింది ఆ అంతా కొట్టకపోయి రోడ్డు సైడ్ ఉంది కదా ఈ ప్లేస్ అంతా వెహికల్స్ పోయిపోయి ప్రతి మొక్కపైన దుమ్మే అండి మన దగ్గర ఇవి టూ త్రీ వెరైటీస్ ఉన్నాయి ఈ మదరిలాస్ ఏదో చెప్తారు కదా సారీ మర్చిపోయాను స్నేక్ ప్లాంట్ మదరిలాస్ టంగ్ అంటారు నాతో బాగా వచ్చేసిందండి బాబోయ్ దానికి కూడా మన దగ్గర చిట్కాలు ఉన్నాయి కానీ చేసుకొని తాగమే పాటించమే ఇప్పటి నుంచి చేయాలండి ఇక్కడ చూడండి మట్టిలో వాటంతటికి అవి అంటే పాత మట్టి కదా సో దాంట్లో అవి ఇవి మొలుస్తున్నాయి బెండ చెట్లు ఇంకా బీన్స్ అలాంటివన్నీ మొలుస్తున్నాయి అనమాట అంటే లాంగ్ బీన్స్ అలాంటివి ఉంటాయి కదా చిక్కుడు జాతి ఇవన్నీ అవే మొలుస్తున్నాయి మామిడి చెట్టు చూడండి అసలు కొత్తగా కలకల ఆడుతుంది వర్షం వచ్చిపోయేసరికి లేకపోతే ఒక్క రోజులో దుమ్ము పడుతుంది ఇంకా ఇంత మట్టి నేను ఎత్తుకోవాల్సింది ఈ మట్టి అంతా నేను ఎత్తిపోసుకోవాలండి రోజు కొంచెం రోజు కొంచెం ఎత్తుకుంటాను ఇప్పుడు మీతో అవన్నీ చూపించాను కదా ఇంకా నా అలసట తీరిపోయి మళ్ళీ మట్టి పని స్టార్ట్ చేసుకున్నాను ఇంకా ఒక్కదాన్నే అయిపోతున్నాను కాబట్టి చేయలేకపోతున్నాను అనమాట రోజు కొంచెం సరిపోతుంది చేయలేకపోవటం అంటే అంతా ఒక్కరోజు మోయటం కొంచెం కష్టం కానీ వాళ్ళు ఇల్లు స్టార్ట్ చేసేలోపు ఓ పది రోజులు కష్టం చేస్తే సరిపోతుంది ఇంకా రేపు ఎల్లుండి కూడా తుఫాన్లు ఉన్నాయంట కదా ఆంధ్రాలో తుఫాన్లు ఉన్నాయన్నారు సో చూద్దాం ఒకవేళ ఇట్లాగే క్లౌడీగా ఉంటే పొద్దునో నాలుగు బకెట్లు సాయంత్రం నాలుగు బకెట్లు తీసుకెళ్ళి మన మన జాగాలో పోసుకుంటే కథం సరిపోతుంది పిచ్చి పిచ్చిగా అలసిపోయాను నిజం చెప్పాలంటే అవ్వట్లేదు అసలు ఎంత అలసిపో చెమటలు వస్తున్నాయి ఎండలేదు కానీ గాలి వస్తుంది కానీ మొత్తం చెమటలు పోస్తున్నాయి అమ్మయ్యా ఇంకా రిలీజ్ ఎక్స్ప్రెషన్ కొంచెం మంచిది మా చిక్కేమో ఏమో ఆపనా మమ్మీ వీడియో ఆపనా వీడియో ఆపన అంటుంది ఇంకా నేనేమో చప్పుడు చేయట్లేదని కంటిన్యూ చేస్తుంది అనమాట నేను వినిపించుకోలేదు ఎక్కడో ఆలోచిస్తా అంతా విడి వినిపించుకోలేదు ఎంతైనా మన గార్డెన్లో పని చేస్తూ అక్కడే అలసట తీర్చుకుంటే ఆనందమే వేరండి ఇదంతా నాది అనుకున్నలా ఉన్న సంతోషం అంటే మొక్కల్ని చూస్తూ చెప్తున్నాను ఇవన్నీ మనవే అనే సంతోషం ఉంటుంది చూసారా దాని మీదకి ఏది రాదు ఎంత హ్యాపీగా ఉంటుంది సో ఇంకొకటి చెప్దాం అనుకున్నాను నాకు నిన్ననే ఐడియా వచ్చింది ఆయిల్ రేట్లు గ్యాస్ రేట్లు బోల్డ్ అంత పెరిగిపోయాయి కదా కనీసం కొన్ని కూరగాయలు మన ఇంట్లో అన్నా పండించుకొని కనీసం కూరగాయల ఖర్చు అయినా తగ్గించుకుందాము సో కుండీల్లో ఏది చేతనైతే అది ఏది లేకపోతే చిన్న చిన్న కుండీల్లో ఆకుకూరలు కూడా వస్తాయి సో తప్పకుండా మన ఇళ్ళలో ఆకూర కనీసం ఆకుకూరలు పండించుకోవడానికైనా ట్రై చేయండి టెర్రస్ ఉన్న వాళ్ళైతే అస్సలు వదిలేయకండి పండ్లతో సహా పండించుకోవచ్చు ఎక్కువగా ఆసే పండ్లని ఎక్కువగా చూస్ చేసుకోండి సో ఇదండి ఈరోజు వీడియో అందరూ ఆర్గానిక్ ఫుడ్ తినండి ఆరోగ్యంగా ఉండండి కొత్త కొత్త వీడియోలు తీస్తాను జూన్ నుంచి నిజంగా రోజు పెడతాను వీడియో ఓకేనా అండి బాయ్ థ్యాంక్ యూ